అనపర్తి నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లలో అవకతవకలు. అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి, బిక్కవోలు, బలభద్రపురం, పందలపాక తదితర గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయమై మీడియా ప్రశ్నించగా కొంతమంది అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోక చిన్న చిన్న కొట్టు గదులలో చాలీ చాలని ప్లేసులలో పిల్లలను కూర్చోబెట్టి పబ్బం గడుపుతున్నామన్నారు. మరొక సెంటర్లో అయితే 460 గుడ్లు నిల్వ ఉంచుకొని గుడ్లు ఆటో డ్రైవర్ వదిలి వెళ్ళిపోయాడని సమాధానం ఇస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతి సెంటర్లోనూ అవినీతిమయమే కనిపిస్తుంది. ప్రతి అంగన్వాడీ సెంటర్ ఉదయం 9 ఓపెన్ చేయాలి, సాయంత్రం 6 క్లోజ్ చేయాలి, కానీ ఎక్కడా కూడా 10 కూడా ఓపెన్ చేయడం లేదు. మధ్యాహ్నం 3 లోపే క్లోజ్ చేస్తున్నారు. ప్రభుత్వం టీచర్కు 10,000 రూపాయలు, ఆయాకు 7,000 రూపాయల వరకు జీతం పెంచి ఇస్తుంటే ఎప్పటికప్పుడు ఎవరు చేస్తారు అన్నట్లుగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. పిల్లల్ని ఆటలు కూడా ఆడించట్లేదు, బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు అండదండలతో పబ్బం గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు కుళ్ళుపోయిన గుడ్లు వస్తున్నాయి పారేశామని సమాధానం చెబుతున్నారు. ప్రశ్నించిన వారిపై వితండ వాదానికి దిగుతున్నారు. అయితే కొన్ని అంగన్వాడీ సెంటర్లు ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వం కట్టించింది, కానీ వాటిలో 5-6 పిల్లల కంటే ఎక్కువ మంది ఉండక ప్రభుత్వ పథకాలు వృధాగా పోతున్నాయి. అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అవినీతి, వారి ప్రవర్తన నచ్చక తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. పిల్లలకు అందించే పౌష్టిక ఆహారం అయిన బాలామృతం సైతం పశువుల దాణలో కనబడుతుంది. ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానిదా లేక అంగన్వాడీ టీచర్లదా? ఎంత అవినీతి జరుగుతున్నా ఏ అధికారులు ఏ నాయకులు పట్టించుకోవడం లేదు. అంటే ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండొచ్చు అని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ సమస్యపై CPDOCH నరసమ్మని ప్రశ్నించగా ఆమె అనపర్తి ప్రతి అంగన్వాడీ సెంటర్లలో తనిఖీలు చేశారు. ఆమెతో పాటు అనపర్తి సూపర్వైజర్ NV రమణ, అంజలి కూడా ఈ రోజు నుంచి తనిఖీలు చేపట్టారు. తక్కువ పిల్లలు గల సెంటర్లను రెండింటిని ఒకటిగా కలిపి ప్రభుత్వం ఒక సెంటర్కి 1,000 రూపాయలు ఇస్తుంటే ఆ 1,000 కలిపి 2,000 రూపాయలు ఒకే సెంటర్కి ఇచ్చేలాగా చేస్తామన్నారు. ప్రతి అంగన్వాడీ స్కూలుకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలతోనూ అంగన్వాడీ టీచర్లతోనూ కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పారు. ప్రతి అంగన్వాడీ స్కూల్ పిల్లలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు అనపర్తి అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేయడం జరిగింది. మరి మనకి అనపర్తి, బిక్కవోలు ఈ 2 మండలాల్లో వచ్చేసి 126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో మరి 9-4 అంగన్వాడీ కేంద్రాలు నడిపించడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో మేము రెగ్యులర్గా మాసోత్సవాలు ప్లాన్ చేసుకుని ఈ నెల ఎప్పుడు కూడాను పౌష్టికాహార వారోత్సవాలు చేసేవాళ్ళం. ఈ మాసంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాలు మరి విజిట్ చేయడము, సెంటర్లోనేమో తల్లులకి మాతృమరణాలు, శిశు మరణాలు, కుపోషణ అరికట్టడానికి మేము వాళ్ళకి ఈ పౌష్టికాహారంపై అనేక కార్యక్రమాలు చేయడము, అలాగే జన చైతన్యం, జనాందోళన, ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన పోషణ అభియాన్లో భాగంగా దానిలో కూడాను ప్రతి సెంటర్లో చాలా కార్యక్రమాలు మేము అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లోనూ ఎక్కువ మంది తల్లులకి ఈ పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడం జరిగింది. మరి ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంకా బాగా పనిచేయడానికి ఈ నెల వచ్చేసి సెప్టెంబర్ నెలలో మాకు ఈ అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ అండ్ సస్టైన్ కమిటీ అని చెప్పి లోకల్గా ఉన్న సాధికార మిత్రాలు, గ్రామీణ సంఘాల వాళ్ళు, అలాగే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు. స్పెషల్ ఆఫీసర్స్ చైర్మన్గా ఉండి అంగన్వాడీ కార్యకర్త కన్వీనర్గా ఈ 6 సేవలు కూడా ఇంకా బాగా పటిష్టంగా అందించడానికి ఈ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి 100% అంగన్వాడీ సెంటర్లు బాగా పనిచేయడానికి, అలాగే దగ్గరగా ఉన్న అంగన్వాడీ సెంటర్లు 2-3 కేంద్రాలు కలిపి ఒక కాన్వెంట్కి ధీటుగా నడపడానికి మా సాయశక్తుల్లో మేము కృషి చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ మాతృమరణాలు, శిశు మరణాలు, కుపోషణ మేము తగ్గించడానికి 100% కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడు చాలా వరకు మాకు అద్దెలు సరిపోవట్లేదు ప్రభుత్వం ఇచ్చిన చెప్పేసి అన్నారు, కానీ ఎంతవరకు అది కరెక్ట్ అంటారు, ఎంత ఇస్తున్నారు మీరు? అంటే మనకి ఇప్పుడు 750 నుంచి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ అద్దెలు మనం తట్టుకోవాలి అంటే ఈ మిర్చింగ్ చేయడం వల్ల కూడాను 2,000కి మనం ఒక సెంటర్ పెట్టుకొని
ఆ సెంటర్లో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు అంగన్వాడీ ఆయాలు ఉండటం వల్ల ఆయాలు కూడా 10 పాస్ అయిన వాళ్ళని ఇప్పుడు కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఒక హెల్పరు భోజనం వండడానికి, పిల్లలు తీసుకురావడానికి ఉంటుంది. ఒక ఆయా 10, ఇద్దరు టీచరు ఆయా ఇద్దరు కూడా 10 పాస్ అయిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళు నర్సరీ చెప్తారు, ఎల్కేజీ యూకేజీ. అలాగే మనకి లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడాను ప్రతి వర్క్కి అంగన్వాడీ వర్కర్ని సహాయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే బిఎల్ఓ డ్యూటీలు ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఒక ఇద్దరు అంగన్వాడీ టీచర్లు సెంటర్లో ఉన్నట్లయితే ఒక వర్కరు ఈ అవుట్ సైడ్ వర్క్కి వెళ్ళినా కూడాను సెంటర్లో ఒక వర్కరు ఒక హెల్పరు ఉండటం వల్ల తల్లులకు కూడాను మా మీద నమ్మకం కుదిరి 100% పిల్లల్ని కాన్వెంట్ నుంచి మనకి ఇక్కడికి ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిర్జింగ్ మా స్పెషల్ కమిషనర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మిర్జింగ్ చేయమని చెప్తా ఉన్నారు. ఇవి కూడా మేము చేయాలి అని చెప్పి దీని గురించి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి పాడైపోయిన గుడ్లు కూడా రావడం జరుగుతుంది, చాలామంది తల్లులు కంప్లైంట్ ఇస్తున్నారు. దీని మీద మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఈ అంగన్వాడీ మానిటరింగ్ కమిటీ ప్రతి దానికి కూడా అండి అంగన్వాడీ మానిటరింగ్ కమిటీ ఉపయోగపడుతుంది. అది సపోర్ట్ చేస్తాం. సెంటర్లో స్టాక్ వచ్చినప్పుడు కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ కమిటీ ద్వారా ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేయడం, వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టుకున్నామండి. ఈ వారం ఎగ్స్ వచ్చినాయి, ఎవ్రీ వీక్ ఏ తారీఖు రావాలి, ఏ తారీఖు వచ్చింది, ఎన్ని రోజులు ఆలస్యం అయింది, ఏ కలర్ ఎగ్ రావాలి, ఆ కలర్ ఎగ్ వచ్చిందా లేదా, చిన్న గుడ్లు ఎన్ని వచ్చాయి, అలా మేము ట్రేకి చిన్న గుడ్లు ఎన్ని వచ్చాయి అని కూడా మేము ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా మేము ఒక ఫార్మెట్ పెట్టి ఎవ్రీ వీక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి అమ్మ మాకు అని మేము ఎంతో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. ఎక్కడ నుంచి కూడాను మాకు గుడ్లు ఎన్ని రావాలి, ఎంత వచ్చింది, ఇన్ని తక్కువ వచ్చినాయి, ఇన్ని పాడైనవి వచ్చినాయి అన్న కామెంట్ అయితే కార్యకర్తల దగ్గర నుంచి లేదు. ఇప్పుడు మేము కమిటీ పెడతాం వల్ల ఈ కమిటీ అందరి సంతకాలు కూడా పెట్టించుకోవాలి వాళ్ళు, దీనివల్ల కూడాను కాస్త ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పి ఈ ఎగ్స్లో ఈ ఇబ్బందిని మేము అధిగమిస్తాము ఏఎల్ఎంఎస్సీ ద్వారా అని చెప్పి తెలియజేస్తాం. కేజీన్నర వేడిశనగపప్పు వచ్చింది, అర కేజీ బెల్లం,
ప్రెగ్నెంట్ అయిన కాని అప్లోడ్ చేస్తారు. ప్రెగ్నెంట్ అయిన కానించి బాలెంత 6 నెలల వరకు ఇస్తాం. ఈ కిట్ అవునండి. డెలివరీ 6 నెలలు కిట్ ఇస్తుంటారా? అవునండి, నెలకు ఒకసారి ఇస్తాం సార్. మిగతా అందరికి దూరం దూరంగా ఉంది. ఎంతమంది పిల్లలు మొత్తం మంగళవారం ఎక్స్కి వస్తాను కదండి అప్పుడు.